సీకిం ఆధ్వర్యంలో మరి మనకున్నటువంటి సమస్యలు ఏంటి, ఈ పాఠశాల యాజమాన్యానికి మా ధన్యవాదాలు తెలుపుతూ మాట బ్రతకు బాటలో నీడనిచ్చే మల్లెలా నీడని మన భవిష్యత్తు గొప్పది కాబట్టి పెళ్ళే గొప్పది, అందుకే కళమోమణి మైటర్నెస్ ఆఫ్ పెన్, యు కెన్ టేక్ యువన్ లీవింగ్ ఎగ్జాంపుల్, సి ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ వీపన్ టు ఫైట్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్ అండ్ వెన్ యూ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ దెన్ యూ విల్ రైట్ సో మెనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ యూ విల్ అప్రూవ్ యువర్ ఎబిలిటీ అండ్ యూ విల్ జాయిన్ సమ్ హయ్యర్. సో ఫర్ దట్ లీవింగ్ ఎగ్జాంపుల్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ జగ్త్యాల్ డిస్ట్రిక్ట్ ఈజ్ యువర్ ఎస్పి మేడం, నో షీ ఈజ్ ఎ లేడీ బట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగ్త్యాల్. సో హౌ షీ గాట్ దిస్ పోస్ట్ బై ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డిటర్మినేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ షీ వర్క్ వెరీ హార్డ్. సో నౌ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు వర్క్ వెరీ హార్డ్ అండ్ గుడ్ గెట్ అడ్మిషన్ అండ్ గెట్ హయ్యర్ రిజల్ట్స్ అండ్ గుడ్ ఎలిజిబిలిటీ అండ్ టు గో ఇన్ టు ద ఫీల్డ్ ఇన్ అ పర్టికులర్ ఫీల్డ్ టు ఇంప్రూవ్ అవర్ కంట్రీ అండ్ అవర్ స్టేట్ అండ్ అవర్ డిస్ట్రిక్ట్ అండ్ అవర్ విలేజ్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ గారు హూ హ్యాస్ ఓపెన్డ్ దిస్ మైనార్టీ స్కూల్స్ స్పెషల్లీ ఫర్ ది మైనార్టీస్. యాజ్ యు నో వెరీ వెల్ థ్రూఅవుట్ ఇండియా అవర్ మైనార్టీస్ ఆర్ వెరీ బ్యాక్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ స్టార్టెడ్ బై అవర్ సీఎం గారు అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ థ్రూఅవుట్ ఇండియా అండ్ అవర్ టెమరీస్ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఇంపార్ట్ ది ఎడ్యుకేషన్ టు ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విత్ హై క్వాలిటీ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ విత్ ఆల్ బెస్ట్ అమ్యూనిటీస్. సో యు మైట్ బి సీయింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ జనరలీ దట్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్టేట్స్ ద పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ అండ్ కమింగ్ అండ్ విజిటింగ్ అవర్ స్కూల్స్ అండ్ దే వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో నా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, దట్ మీన్స్ హూస్ డ్యూటీ, ద స్టూడెంట్స్ హు ఆర్ స్టడింగ్ ఇన్ ద టెమరీస్ డ్యూటీ ఈజ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అండ్ హ్యావ్ గుడ్ ఎడ్యుకేషన్ గుడ్ డిగ్రీస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ సర్వ్ ద కంట్రీ, టేక్ పార్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో అదర్ థింగ్స్ of the she team, what are the activities they do, how they help you and what they are doing, other people are going to she team brundam. Na peru Suman, Jagithyal town constable nenu. Gata Jagithyal lo gata 4 samasala nunchi she team ee samajamlo chusukunnatlayite ee aada pilla kavachu, ee ammayi kavachu, lekapothe oka amma kavachu, ఒక పెద్దవాడ కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎక్కడ చూసినా కానీ, ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ వేధింపులకు గురి కావడం జరుగుతుంది. అవునా కాదా? అవునా కాదా? ఈవెందో మనం కాలేజ్ వచ్చేటప్పుడు కావచ్చు, స్కూల్కి వచ్చేటప్పుడు కావచ్చు, వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా గుడికి దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే మనం ఈ స్కూల్ అంతా ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఒక పార్క్ వెళ్ళినప్పుడు కావచ్చు, వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ లేదు అక్కడ లేదు అనకుండా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళు వేధింపులకు గురికావడం జరుగుతుంది. అవునా కదా?
కాబట్టి ఈ వేధింపులను అరికట్టడానికి కోసమై, ఈ వేధింపులను మొత్తానికే రూపుమాపడానికి కోసమై పోలీస్ వింగ్ లో పోలీసులోనే ప్రత్యేకమైన టీం ఏర్పడది, అదే షీటీ. వేధింపులకు గురవుతారో, ఎక్కడైతే ఇబ్బందులకు గురవుతారో అప్పుడు ఆ టైంలో మీరు గట్ల మీరు కనుక మా షీటీంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా షీటీంకి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫేస్బుక్ ఐడి ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీరు ఏ విధంగా అయినా స్పందించవచ్చు, ఏ విధంగా అయినా ఫేస్బుక్లో మెసేజ్ పెట్టచ్చు, మెయిల్ ఐడిలో మెసేజ్ పెట్టచ్చు, వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, ఫోన్ కాల్ చేసి కూడా నాకు ఈ విధంగా ప్రాబ్లం జరుగుతుంది, నన్ను ఈ ఆకతాయాలు ఈ విధంగా ఏడిపిస్తున్నారు, నాకు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నానని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఇమీడియట్లీ మేము ఆ ఆకతాయిని పట్టుకొని మళ్ళీ తిరిగి మీ ఎవరైతే గురి కాబడరో, వేధింపులకు గురి కాబడరో వాళ్ళు ఎంబడ పడకుండా, ఆ ఇబ్బందులకు గురి కాకుండా మళ్ళీ మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మైనర్స్ అయినా తర్వాత మేజర్స్ అయినా ఒకవేళ మా షీటింగ్ దొరికినట్లయితే తల్లిదండ్రులు పిలిపించడం జరుగుతుంది, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. లేదు అంటే ఆ వేధింపులు అటువంటిది ఎక్కువ మోతాదులు ఉన్నట్టయితే వాళ్ళను కోర్టుకు పంపించి జైలుకు కూడా పంపించడం జరుగుతుంది. అర్థమైందా? మీరు భయపడకుండా, అదే పోలీస్ కొంతమంది అనుకుంటారు ఈ పోలీసులకు గెలిస్తే మా పరువు పోతుందేమో, మా అమ్మనాళ్ళకు ఇబ్బంది అవుతుందేమో, ఇజ్జత్ పోతుందేమో అని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు. అరే మా అమ్మనాళ్ళకి చెప్తే స్కూల్ మానిపించేస్తారేమో, కాలేజ్ మానిపించేస్తారేమో, బయటికి పంపించారేమో అని చెప్పేసి భయపడుతుంటారు. లేదా స్కూల్లో గురువులకు గెలిచినట్లయితే, టీచర్ గెలిచినట్లయితే నన్ను హీనంగా చూస్తారేమో, పక్క వాళ్ళకి వేస్తే నా దోస్తాను చేస్తారో చేయరని చెప్పేసి లోపల మదన పడుతూ బాధపడుతూ మనస్తాపానికి గురయ్యి చివరికి ప్రాణాల మీకి తెచ్చుకునే రోజులు కూడా ఉన్నాయి. అవునా కదా? ఏం చేయలేక హ్యాంగ్ ఊరబెట్టుకోవడము, లేకపోతే మంద చనిపోవడము, అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి జరగకుండా ఉండడానికి కోసమై మీరు మీ తల్లిదండ్రులకు చెప్పకున్నా, మీ గురువులకు చెప్పకున్నా, జస్ట్ ఫోన్ కాల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా షీటీం నెంబర్ కావచ్చు, మాకు కావచ్చు, ఆ మేడం నెంబర్ కూడా మీకు ఇస్తాం, ఆ మేడం నెంబర్ కావచ్చు, మాకు ఫోన్ చేసినట్లయితే మీ వివరాలు ఎక్కడ కూడా బయట పెట్టకుండా గోప్యంగా ఉంచి, రహస్యంగా ఉంచి మేము వాళ్ళని తీసుకొచ్చి మా పోలీసింగ్ స్టైల్లో మళ్ళీ మంచిగా వాళ్ళకి మర్యాదలు చేసి మళ్ళీ మీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత సినిమాల్లో అక్కడక్కడ చూస్తారు. విన్నారు ఎప్పుడైనా? కాబట్టి ఆ విధంగా మళ్ళీ మీ జోలికి రాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా అట్లనే ఒక తప్పిదం జరిగిందంటే అక్కడ అబ్బాయి మీది ఫస్ట్ ఎవరైతే మీ ఎంబడ పడుతుండో మీరు స్పందించకున్నట్టయితే మీరు కొద్ది బెండ్ కాకుంటే వాడు వస్తాడా, వస్తాడా, ఏడిపిస్తాడా? ఒకవేళ ఏడిపించింది అనుకోండి, అసభ్యకరంగా సైగలు చేసినా, అసభ్యకరంగా మాట్లాడండి అనుకోండి, మీరు కొద్దిగా తిరగబడి కొద్దిగా అడ్జస్ట్ అనుకోండి, వాడు మళ్ళీ వస్తాడా? మీకు ఆ ధైర్యం లేనట్టయితే మా షీటీంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము వస్తాం, మేము రంగంలో దిగి వాడిని పట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ వస్తాడా, వస్తాడా? కాబట్టి మీరు మీకు ఆపద వచ్చినప్పుడు తప్పకుండా స్పందించాలి. అవునా కాదా? స్పందించకపోతే ఎవరు నష్టపోతారు?